ఉషా పిక్చర్స్ అని నా వైఫ్ పేరు ఉషారాణి. కాబట్టి మరి ఆవిడ పేరే పెట్టి నేను వ్యాపారం చేయాలనే తలంపుతోనే అభిమానం అనుకుంటే ఏమని అనుకుని ఉండే మా మామగారు మరి పిల్లనిచ్చి డబ్బా కూడా ఇచ్చాడు కాబట్టి ఆవిడ పేరు పెట్టుకుంటే మంచిది అని చెప్పి ఆవిడ పేరే పెట్టా. పెట్టి ఉషా పిక్చర్స్ పెట్టిన తర్వాత రామారావు గారు సినిమాలు ఏం చేశారు, మళ్ళీ రామారావు మంచి అభిమాని మా మామగారు గోపాలకృష్ణ గారు, అప్పుడు సీతారామ కళ్యాణం, పౌండ్రంగ మాత్యం, జయసింహ, గులేబా కావాలి కదా తీసి నాకు ఇచ్చారు ఆయన సినిమాలు బయటికి. ఓకే, అంత హెల్ప్ చేశారు ఆయన. అటువంటి సినిమాలు జిల్లాకు విడదీసి ఇచ్చారు. ఇవన్నీ చేయటం వలన నేను నా ప్రస్థానం స్టార్ట్ అయిపోయింది. వేసాం 5 ఏళ్ళకి కొంటే సినిమా అది ఏదో తక్కువ పెట్టుబడి. ఆ రోజుల్లో నేను మ్యాక్సిమం 40 వేలు పెట్టుబడి పెట్టాం. ఓన్లీ 40,000 నేను పెట్టిన పెట్టుబడి. మరి 74 పెట్టి కథానాయకుడు 3 ప్రింట్లు ఇచ్చారు. 3 ప్రింట్లు వేస్తే ఫస్ట్ నెలలోనే 25,000 నా షేర్ వచ్చేసింది. 5 ఏళ్ళు నాకు రైట్స్ ఉన్నాయి. ఇదేదో బాగుంది కదా వ్యాపారం, ఎందుకంటే వ్యాపారం ఏముంటుంది. అప్పుడు లైట్ వెలిగింది. లైట్ వెలిగి చిన్న వయసు ఎంతండి, 23 సంవత్సరాలు. అక్కడి నుంచి సినిమాలు వేట మొదలెట్టాం. ఏం దొరుకుతాయి అని మొత్తం గండికోట రహస్యంగా అగ్గిపిడుగు, తర్వాత నేరమనాథ్గా దాఖలది, లాయర్ విశ్వనాథ్, ఇవన్నీ కూడా నెగిటివ్ నెగిటివ్ రైట్స్. 99 ఇయర్స్ లీజ్ నెగిటివ్స్. ఓకే, మొత్తం వరల్డ్ నెగిటివ్ రైట్స్ని కొనేయడం మొదలెట్టా. కొన్నా కొనేసి వైజాగ్ నేనే ఆఫీస్ ఓపెన్ చేశా, అది రాయలసీమ నేనే ఆఫీస్ ఓపెన్ చేశా, అన్ని ఆఫీసులు నేనే ఓపెన్ చేశా. ఓపెన్ చేసి సినిమాలన్నీ అక్కడ పెట్టి మా మనుషులు పెట్టి ఆడించడం మొదలెట్టా. మొదటిది ఈ సినిమాలన్నీ డబ్బులు వచ్చినాయి బాగా. ఆ తర్వాత అనేక నా ప్రస్థానం మళ్ళీ కొత్త సినిమాలో స్టార్ట్ చేశా. ఈ కొత్త సినిమాలు స్టార్ట్ అయ్యేటప్పటికి అమ్మాయిలు జాగ్రత్త అనే సినిమాతో స్టార్ట్ చేస్తే కంటిన్యూగా 27 సినిమాలండి కంటిన్యూ ఫ్లాప్ ఉన్నాయి. 27 సినిమాలు కంటిన్యూ ఫ్లాప్. అబ్బాబ్బా, ఈ వచ్చిన డబ్బులన్నీ దీంట్లో వస్తున్నాయి, దీంట్లో పోతున్నాయి, ఇది బాగానే ఉండేది అని అనుకున్న అందరూ అన్నారు. ఇక అయిపోయాడు బాలకృష్ణ అన్నారు. నేనే అవలా, 27 సినిమాలు ఫ్లాప్ అంటే అవలా. కానీ నాకు ఈ నెగిటివ్ రేట్ సినిమాలు ఉన్నాయి కదండి కొన్నాను అప్పటికి. అప్పుడే ఉందండి, చాలా చీప్గా ఇచ్చేవాడు. 50 వేలు పెట్టి జగన్మోహన్ ఆంధ్రాకు ఉంటే 15 లక్షలు చేసింది ఆ రోజుల్లో. అట్లా ఆ సినిమా డబ్బుతో ఈ కొత్త సినిమా లాస్ని కవర్ చేసుకుంటూ ప్లాన్ చేసుకుంటూ నా ప్రస్థానం మళ్ళీ స్టార్ట్ చేశారు. జగన్మోహన్కి మీరు పెట్టింది ఎంత? 50 వేలు. ఇది వరల్డ్ రైట్స్, ఆంధ్ర రైట్స్ కొన్నా. ఆంధ్ర రైట్స్ కొంటే అది 15 లక్షలు చేసింది ఆ రోజు. మరి పబ్లిసిటీ మార్చి ఎన్ని 30 రేట్లు ఆ రోజుల్లో 15 లక్షలు, మీరు అర్థం చేసుకోండి. అదే మరి ఆ అది ఇంకా ఎందుకు వదిలిపెడతాం సినిమా వ్యాపారాన్ని. టేస్ట్ బాగా, పరమానంద శిష్యులు కథ, అది నెగిటివ్ రేట్స్ కొన్నా. ఓకే, రామారావు గారిది వరల్డ్ నెగిటివ్ రేట్స్ కొన్నా. అట్లా దీంట్లో ఉన్న టేస్ట్ ఇదనమాట. పెద్ద డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమాలని బయట తీసుకురావట్లేదు, వెలుగుని బయట తీసుకురావట్లేదు, ఇంత విషయం దీంట్లో ఉందా అనేది గ్రహించి ఈ సినిమాలని నెగిటివ్ రేట్స్ కొనేసి అన్ని జిల్లాలకి మనమే ఆఫీస్ ఓపెన్ చేసి కొత్త సినిమాలు వచ్చే లాస్ట్ని పాత సినిమాలో వచ్చిన డబ్బుతో కవర్ చేసుకున్నాం. మీరు ఎప్పుడైతే మీరు ఆంధ్రాని పశ్చిమ గోదావరి జిల్లాగా విడదీశారో, అవును, ఒక ప్రాంతాన్ని, అప్పుడు దాకా ఉన్న పేరు బాగా బలపడిపోయిన డిస్ట్రిబ్యూటర్ ఉంటారు కదా, ఉంటారు అందరూ కోపం, వాళ్ళందరూ మిమ్మల్ని. లేదండి, మామూలు లోపల అసలు నువ్వెందుకు వ్యాపారం ఎరగబొరగా ఉన్నావు, ఉద్యోగం చేసుకోకూడదా, ఉద్యోగం ఇస్తాం కదా, శుభ్రం రా, నీకు మంచి ఉద్యోగం ఇస్తాం, డా అసిస్టెంట్ మేనేజర్ మేనేజర్ చేసుకున్నారా, కమాన్ రా చేసుకో అనేవారు. నాకేంటి 10 మందికి ఉద్యోగం, నా ఉపాధి కల్పించి నేనే సొంతంగా ఎదగాలి అనే సంకల్పం మనకి. అంతేగాని అంతేగాని మా నాన్నగారికి పెద్ద వ్యవసాయదారి కుటుంబంలో మా నాన్నగారికి మంచి పేరు ఉండేది. వడ్లపట్ల పెదపొన్నయ్య గారు అంటే పెద్ద పేరు. ఓకే, కోవల గ్రామంలో ఆయన చాలా మంది కుటుంబాలు నిలబెట్టి, మోతుబరి కుటుంబాల్లో మాది మంచి ఉన్నతమైన కుటుంబం మాది. ఓకే, ఆ కుటుంబం నుంచి వచ్చి నేను దీంట్లో స్థిరపడాలి. శుభ్రంగా ఇష్టపడ్డారు. ఏదైనా ఇందాక ఆయన కూడా అదే అంది, వ్యాపారం నీ ఇష్టం, నువ్వు ఏం చేసుకుని చేసుకో అమ్మా, మీ ఆయన వ్యాపారం చేస్తానంటున్నారు అని ఆవిడ పిలిచారు. పిలిచి కోడలను పిలిచారు, మరేంటి ఇష్టమేనా నీకు అని అన్నారు. ఇష్టం మామగారు, అలాగే చేయమని అన్నారు. అయితే ఓకే చెయ్యి, గో అహెడ్, కానీ వ్యాపారాన్ని వ్యాపారంగా చెయ్యి, శుభ్రంగా ఉండాలి, ఏ వ్యాపారానికైనా సరే హద్దులు ఉంటాయి, జాగ్రత్త చేసుకోండి అని చెప్పాడు. ఆవిడ కూడా ఎంకరేజ్ చేశారు. కొవ్వల నుంచి ఏలూరు వచ్చి, ఏలూరు నుంచి కొవ్వలు వెళ్ళేవాడిని, అంటే డైలీ 12 కిలోమీటర్ల డిస్టెన్స్, 12-13 కిలోమీటర్లు. అప్పుడు 2 గేట్లు ఉండే కాదు నెల్లూరు, ఇంత ఈజీ అయిన రూట్ కాదు అప్పుడు. ఓకే, రైల్వే రోడ్డు బాగుండేది కాదండి, బాగా
అస్తవ్యస్తంగాను బాగుండేది కాదు. రెండు ట్రైన్లు ఉండేవి, ఇటు ట్రైన్ ఆ ట్రైన్ వెళ్తే ఎప్పుడు వెళ్ళేవన్నా నాకే తెలియదు. గేట్లు ఉండే, గేట్లు ఎత్తుకుని వెళ్ళాలనే పరిస్థితి. ఈ మూలన చాలా ట్రాఫిక్ ఉండేది. ఓకే, అటువంటిది దాదాపు 15 సంవత్సరాల పాటు అట్టగా వెళ్ళాం కావాలి ఏలూరు. ఎందుకంటే మనం ఎంతలో ఉండాలి, మన వ్యాపారం ఎంత లాభం రావాలి, ఇక్కడ ఏలూరులో కాపురాలు పెడితే మనకు ఎంత ఖర్చు అవుతుంది, ఎంత మనకి బడ్జెట్ ఉంటుందని బడ్జెట్ లెక్కేసుకుని ఎప్పటికప్పుడు క్యాలిక్యులేట్ చేసుకుంటూ ముందుకెళ్ళేవాళ్ళం. ఊళ్ళో ఉండి మా సొంత ఇల్లు, సొంత వ్యవహారం కాబట్టి ఇక్కడికి వచ్చి అద్దిల్లు, ఇక్కడికి వచ్చి నాన్నగారు అమ్మగారు కోవలో ఉన్నారు, పెద్దవారళ్ళు వాళ్ళని చూడాలి. ఇటువంటి మంచి నాకు ఆ రకంగా కూడా కాస్త వాళ్ళ మీద కూడా ఇంట్రెస్ట్ ఉండేది. ఓకే, అలా ఉండటం వల్ల అమ్మ నాన్న చూసుకుంటా, ఇంకో పక్క మీ వ్యాపారం చూసుకుంటూ రాత్రి 1 గంట వరకు అదే పని మీద ఉండేవాళ్ళం వ్యాపారం మీద. ఇక అక్కడి నుంచి 27 సినిమాలు ఫ్లాప్ అయినాయి కదండి, మల్లెపూ సినిమాతో మళ్ళీ నా ప్రస్థానం వేనైంది. శోభన్ బాబు గారు హీరోగా, లక్ష్మీ జయసుధ సినిమాతో చటర్జీ గారి సినిమా, మల్లెపూ కానీ మళ్ళీ 20 సినిమాలు కంటిన్యూ హిట్లు అండి. మీరు నమ్మరు, మల్లెపూ 16 ఏళ్ళ వయసు వయసు పిలిచింది. కరుణామేడు కేడీ నంబర్ 1, జస్టిస్ చౌదరి, కొండవీటి సింహం, సర్దార్ పాపారాయుడు, ఒకటి కాదు ఇక అసలు 20 సినిమాలు కంటిన్యూ హిట్టు. అక్కడి నుంచి నా చరిత్ర ఆగల. ఇవాళ వరకు ప్రతిహతం, ఇప్పటి వరకు బాహుబలి, త్రిబులార్ వరకు నేనే చేశాను. ఇప్పటి వరకు కూడా దాదాపు 2200 చిల్లర సినిమాలు ఇప్పటికి నా ఈ ప్రస్థానం పూర్తయింది. రేపు నెక్స్ట్ 24 ఇంకేమైనా అవుతే అవి కూడా కౌంట్ చేసుకుంటే మొత్తం మీద భగవంతుడు సంతృప్తికరమైన జీవితాన్నే నాకు. ఎందుకంటే కష్టంలో నుంచి వచ్చాను, కష్టం ఏంటి తెలుసు, ఊరినే ఇది ఎస్టాబ్లిష్ చేసి ఇప్పుడు మామగారు ఈ కథానాయకుడును ఈ సినిమా ఇచ్చారు కానీ తదిమా నిర్మాణం అంతా మనం చేసుకుని దాని మీద ఉన్న ఎస్టాబ్లిష్మెంట్ మనం చేసుకోవాలి. కానీ వారు ఎంతవరకు అంటే ఒక చేయూత ఇస్తారు, దాన్ని నిలబెట్టే బాధ్యత మందే. ఎవరైనా బిడ్డలనే కంటారు, కనిన తర్వాత బాగా చేసుకోరని చెప్తారు, వాళ్ళకి కావాల్సిన ఉపాధిని కొంత మనీ అనేది సర్దుబాటు చేసి చేసుకోరా అంటారు. దాని మనం వృద్ధి చేసుకుంటున్నా జాగ్రత్తగా ఉండాలి, దాని ప్లానింగ్ ఉండాలి. దేనికైనా అండి, ఏ పని అయినా చేసేటప్పుడు దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి. దాని ఇష్టంగా ఉండాలి, ఏ పని చేసి ఇష్టం చేయాలి, ఇష్టంగా చేయాలి. రెండు ఏంటంటే పని చేసే దాని మీద నీకు ముందు నీకు అవగాహన కావాలి. రైట్, అవగాహన, అటువంటి క్లారిటీ ఉండాలి. క్లారిటీ ఉండాలి, క్లారిటీతో పాటు నీకు గోల్, లక్ష్యం, నీకు ఏదైనా సరే చేప కనపడాలి, చేప కన్ను కనపడాలని అనేది మన దృక్పథం. చేపగా చేప కనపడితే ఫెయిల్యూర్. సూక్ష్మంగా కానీ నువ్వు చూసినట్టయితే నీ సినిమా నీ ముందే, నీ బిజినెస్ నీ ముందే ఉంటుంది. ఏ బిజినెస్ అయినా సరే, ఏ వ్యాపారం అయినా సరే నీ దగ్గర ఉంటుంది. అలా 15 సంవత్సరాల పాటు గుప్తుల కాలం స్వర్ణయుగంలాగానే అబ్బో అద్భుతంగా నడిచిపోయింది. ఉషా పిక్చర్స్ అనేది 15-20 ఏళ్ళు బాగా. అక్కడి నుంచి టీవీ వచ్చింది. అవును, ఈ టీవీ రాగానే మద్రాసు వెళ్ళి టీవీ ఎలా ఉందో చూ, ఇక్కడ మా టీవీలో సినిమా ఇంగ్లీష్ పిక్చర్లు చూస్తున్నాగానే ప్రాక్టికల్ చూడాలని మెడ్రాస్ వెళ్ళాను. వెళ్తే మెడ్రాస్లో బ్లాక్ అండ్ వైట్ టీవీ బొమ్మలు గిమ్మలు అన్నీ వచ్చేస్తున్నాయి, అన్నీ కనపడుతున్నాయి. సరే ఇది బాగానే ఉంది, ఈ బొమ్మ ఈ సినిమా ఫీల్డ్కి ఎంతో కాలం దీన్ని ఇంత సక్సెస్ఫుల్గా రన్ చేయాలంటే మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు ఇంటింటికి టీవీలు వచ్చినాయి, అవన్నీ ఇబ్బంది అవుతుంది. సెకండ్ రన్, థర్డ్ రన్ 50 సార్లు సీతారాం కళ్యాణ్ వేస్తేనేమో జనం చూస్తే ఈ మళ్ళీ నుంచి మైల్ దూరంలో ఉంటున్నారా, జయసింహ వేస్తే ఈ మళ్ళీ చామూలుకుంటున్నారా, కథానాయకుడు వేస్తే ఈ మళ్ళీ చామూలుకుంటున్నారా. ఆ రోజులు పోతున్నాయి మనకి లేవు. ఇక దీన్ని మళ్ళీ ట్రెండ్ మారిపో, అంటే ట్రెండ్ కూడా అప్గ్రేడ్ చేసుకోగలిగితేనే ఇంతకాలం ఉండగలిగాం మేము.